శ్రీ సంపత్ స్టీల్ ట్రేడర్స్. ఇప్పుడు వైజాగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళకి, చెయ్యాలనుకున్న వాళ్ళకి ముందుగా గుర్తు చెప్పారు. అలా గుర్తు రావడం గొప్పే అంటారా? మరి అంత గొప్ప పేరు ఊరికే ఒక్క రాత్రికి రాత్రే వచ్చిందంటారా? కాదు కదా. గొప్ప స్థానానికి చేరాలి అని అంటే గొప్ప గొప్ప కుటుంబాల నుంచి రావాల్సిన పని లేదు, గొప్ప చదువులు అవసరం లేదు, తన పైన తనకు నమ్మకం పట్టుదల ఉంటే చాలు. మీకు తెలుసా, ఎంత గొప్ప ప్రయాణమైనా మొదటి అడుగు ఒక సాదా సీదా సామాన్యమైన అడుగుతో మొదలవుతుందని? ఆ అడుగు ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైందో, ఇప్పుడు ఎక్కడి వరకు చేరిందో తెలుసుకోవాలని ఉందా? అయితే మీరు కథ వినాలి. కండ్రేగిల శివ సోమేశ్వర అప్పారావు, షార్ట్గా కేఎస్ఎస్ అప్పారావు. పేరు ఓల్డే కానీ మనిషి గోల్డ్. మోడర్న్ డేస్కి ఫ్యాంటు షర్ట్ వేసినట్టుగా ఉంటాడు మనోడు. అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు. అప్పారావు గారు పుట్టింది 26/1/1967. ఆ రోజు యావత్ భారతదేశం మొత్తం సంబరాలు చేసుకుంది. ఏంటి అప్పారావు గారు పుట్టినందుకే? కాదండి బాబు, ఆ రోజు రిపబ్లిక్ డే. అప్పలనాయుడు మరియు తలుపులమ్మ దంపతులకు కలిగిన నలుగురు సంతానంలో ఆఖరి సంతానం మన రాక్ స్టార్ అప్పారావు గారు. తండ్రి అప్పలనాయుడు గారు పోర్ట్ ఎంప్లాయ్ కావడంతో నలుగురు అబ్బాయిల్లో ఇద్దరు అబ్బాయిలు మాత్రం పోర్ట్ జాబ్ వైపు మొగ్గు చూపారు, ఇంకొక అబ్బాయి ఫారెన్లో సెటిల్ అయిపోయారు. అప్పారావు గారిది మధ్య తరగతి కుటుంబం. కుటుంబ బాంధవ్యాలు అనుబంధాలతో ఎంతో ఆనందంగా ఉండేవారు. ఇంటికి పెద్ద తండ్రి అయినా తండ్రి తర్వాత స్థానం పెద్ద కొడుకుదే కదా. సో ఇంటి పెద్ద కొడుకైన త్రినాథ్ గారు ఇంటి బడ్జెట్ తీసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలేనంటే ఈ రోజున ఈ కుటుంబంలో ఉన్న ఈ నలుగురు అన్నదమ్ములు ఇంత మంచి స్థానాల్లో ఇంత ఆనందంగా ఉన్నారంటే కారణం త్రినాథ్ గారే అని ఎంత చెప్పినా తక్కువేం చెప్పాలి. అంతా బాగా ఉంది కదా. కదా, మన రాక్ స్టార్ అప్పారావు గారి కథలో అంత బాగా ఉంటే ఎలా మరి? మసాలా లేకపోతే కష్టమే కదా. మనోడికి చదువు పెద్దగా ఎక్కలేదు. 10th వరకు విటి కాలేజ్ చేశారు. దాని తర్వాత ఇంటర్ ప్రైవేట్ కాలేజీలోనే తూతు మంత్రంగా గడిచింది. ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైమింగ్ మన చూడు బాగుండి, ఎవడన్నా చూపించే రాయగలం గానీ స్లిప్లు కూడా మన వల్ల అవదు. 1986 అప్పుడు అన్నయ్య పోర్ట్ లో జాబ్ చేసుకుంటూ ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు, శ్రీ శ్రీదేవి స్టీల్ అని. మనోడు చదువుకుంటూ సండేస్ లో వచ్చి అక్కడ బిజినెస్ చేసేవాడు. ఒక రోజు వాళ్ళ ఇంటి ఎదురులోకి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ఇలా మనోడు రోజు ఆవిడ దొంగ చూపులు చూస్తుంటే ఒకరోజు ఆ అమ్మాయి స్ట్రైట్ గా వచ్చి ఏమడిగిందో తెలుసా? మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. చెప్పండి, మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. ఇంకా మనోడికి అర్థమైపోయిందండి తన డ్రీమ్ గోల్ తనేనని. ఇంకా సీరియస్గా తనకి ప్రపోజ్ చేసేద్దామని రెడీ అయిపోయాడు. ఆ రోజు వేసుకెళ్లిన సైకిల్ వాళ్ళ అన్నది. ఇంటికి వచ్చేసరికి సైకిల్ కోసం అడిగితే మనోడు తెల్లమొహం వేశాడు. ఇంకా వేరే దారి లేక జరిగిందంతా చెప్పేశాడు. పోయిన సైకిల్ ఎలాగా పోయిందని తమ్ముడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యారు త్రినాథ్ గారు. మనోడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి మనోడు లవ్ అక్కడతోనే కట్ అయిపోయింది. కొంత గ్యాప్ తర్వాత అతన్ని తన ఫ్రెండ్ కూతురికిచ్చి పెళ్లి చేశారు. ఇక్కడ ఇటు పెద్దవారు కానీ అటు పెద్దవారు కానీ మన రాక్ స్టార్ లవ్ మ్యాటర్ చెప్పలేదు. కానీ మనోడు మనస్సాక్షి మాత్రం ఊరుకోలేదండోయ్, నిజం చెప్పేయాలని గోల్ చేసింది. ఎలా గోల్ చేసింది అంటే, ఇలాంటి ఆటలకు నా అంతరాత్మ సపోర్ట్ చేయొచ్చి, అది మా ఇంటికి వస్తుంది, నా కిచెన్ కి వస్తుంది, నా బెడ్రూమ్ కి వస్తుంది, నా బాత్రూమ్ కి వస్తుంది, పట్టుకుని వాయించేస్తుంది, దానికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి. సో ఎలాగైనా తనకు నిజం చెప్పేద్దాం అనుకున్నాడు. కానీ ఆ నిజం ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాడో మీరే చూడండి. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ. ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను? మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. మనోడు తన లవ్ మ్యాటర్ మొత్తం సెకండ్ క్లాస్ పిల్లాడు రెండే అక్కం చెప్పినట్టు గడ్డ 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 చెప్పేశాడు. దాని తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి.
ఇలా మూవీస్లో తప్ప బయట జరగవండి. మన రాక్ స్టార్ అప్పారావు గారి లైఫ్లోకి వచ్చిన ఉమారాణి గారు అప్పారావు గారిని అపార్థం చేసుకోలేదు, అర్థం చేసుకున్నారు, తన ప్రేమకు గౌరవం ఇచ్చారు. ఉమారాణి గారి ప్రేమతో అప్పారావు గారి మనసుని గెలుచుకున్నారు. వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా సంపత్ అని షెన్నులు జన్మించారు. ఆ తర్వాత 2000లో అప్పారావు గారు అన్నయ్య త్రినాథ్ గారి సహాయంతో శ్రీ సంపత్ స్టీల్ ట్రేడర్స్ని స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో వన్ మ్యాన్ ఆర్మీగా తానే అన్నీ అయి కష్టపడ్డారు అప్పారావు గారు. ఆ టైంలో అప్పారావు గారికి ఎంతో సపోర్ట్ చేశారు ఉమారాణి గారు. ఎంత సపోర్ట్ చేశారు అంటే, మొదట్లో 5 బిల్డర్స్తో స్టార్ట్ అయిన వీళ్ళ వ్యాపారం ఈరోజు వైజాగ్లో 80 పైగా బిల్డర్స్కి సర్వీస్ ఇస్తున్నారు. ఒకే ఒక స్టాఫ్తో వన్ మ్యాన్ ఆర్మీగా స్టార్ట్ అయిన వీళ్ళ వ్యాపారం ఈ రోజున 50 కుటుంబాలకి అన్నం పెట్టే స్థాయికి వచ్చిందేనంటే అందులో అప్పారావు గారి కృషి, ఉమారాణి గారి సహాయం ఎంత ఉందో విడిగా చెప్పాల్సిన పని లేదు. ఈరోజు అప్పారావు గారు క్రెడై, నారిట్కో, మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్లో ఎంతోమంది బిల్డర్స్కి సర్వీస్ ఇచ్చే స్థానానికి ఎదిగారు అని అంటే అతిశయోక్తి కాదు. ఇంకా లేట్ చేయకుండా ఫ్రమ్ నో వేర్ టు సమ్వేర్గా సాగిన అప్పారావు గారి ప్రయాణాన్ని అప్పారావు గారి మాటలోనే విందామా. లెట్స్ వెల్కమ్ మన రాక్ స్టార్ అప్పారావు గారు.